సగర వంశీయుడు సగర సంఘం గురువు శ్రీ భగీరథ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని సగర సంఘం నాయకులు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ చిత్తారమ్మ దేవాలయం వద్ద శ్రీ భగీరథ జయంతి వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భగీరథ జయంతి వేడుకల్లో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. भगीरथ मैं पुट్టిన రోజు सदर्भंग राष्ट्र प्रभुत्म अधिकारिक कार्यक्रम निर्वहित दादा भाग में रामपेट पटना नगर संघ अध्यक्ष दत्त मैं इतर कार्यवर्ग सभ्युला आध्र्यन में मैं इक पुट్టిన రోజు कार्यक्रम निर्वहित दादा भाग में मुख्य अतिथि गौरवनीय मुनपल चैरम मैं पागोना मैं आ रोज अपर भगीरथ चाल तपस्े दिवी भूमि की मैं गंगा माता जी दानिलो भागंगा मन राष्ट्र मुख्यमंत्री मरी राष्ट्रानिकी मंचिनीटी सौकर्यं कल्पिंचालनि मिशन भगीरथ अतनि पेरट नामकरण चेयडं जरिगिंदी. मन सगर्लु चाला गोप्पवाळ्ळु एन्नो प्राजेक्ट्स कूडा निर्माणं चेसिंड्रु. नाकु तेलुसु मन श्रीराम सागर प्राजेक्ट पोचंपाट प्राजेक्ट लो रामायंपेट पट्टणानिकी चेंदिन चाला मंदि सगर्लु अक्कड पनि चेयडं जरिगिंदी. मन नेहरू गारु प्रधानमंत्री उन्न संदर्भंलो अक्कडकि वच्ची ई मेस्त्रीलु एवरु ఏ ప్రాంతానికి చెందిన వారని అక్కడ కాంట్రాక్టర్ని కబురు చేయగా మరి రామాయంపేట పట్టణానికి చెందిన వారని అక్కడ ఉన్న కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. నేను అప్పుడు చాలా చిన్నగా ఉన్నాను. ఇక్కడ ఉన్న మరి రామారావు లక్ష్మణ్ కానీ వాళ్ళు ఈ విషయాన్ని మాకు చెప్పడం జరిగింది. మరి ఎంతో సమాజ నిర్మాణానికి మరి ఈ సగర్లు మరి మన సమాజంలో చక్కగా రూపకల్పన చేస్తూ అన్నింట్లో ముందున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా సగర్లు కూడా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని సందర్భం గత జయంతి సందర్భంగా స్థానిక సాగర్ సంఘం వాళ్ళు మాకు ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ భగీరథ జన్మదినం అయితే ఏదైతుందో అధికారికంగా కూడా పోయినసారి ప్రకటన చేశారు. ఈ సాగర్లు అనేవాళ్ళు మేస్త్రీలు. అప్పుడు అంటే ఇప్పుడు అన్నగారు చెప్పినట్లుగా మిషన్ భగీరథ అనేది వీళ్ళ పేరు మీద పెట్టడం జరిగింది. ఇక్కడ రామాయంపేటలో కూడా చాలామంది మేస్త్రీలు ఉంటారు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎవరన్నా అంటే వాళ్ళు వాళ్ళ మేస్త్రితనం ఏంటంటే ఒక మనిషి ఉంటే మనిషిని కూడా దించే పొజిషన్లో లోకల్ రామాయంపేట వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా కొందరు ఆంధ్ర వాళ్ళు వచ్చి కొంచెం ప్రాబ్లం అవుతుంది. కానీ రామాయంపేట మేస్త్రులు మాత్రం చాలా అప్పుడు లక్ష్మణ్ మేస్త్రి అని ఇక చాలామంది ఉండ్రి. పేర్లు చెప్పుకుంటూ పోతే ఒక 30-40 మంది అయితే మేము చూస్తుంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ సంఘం ఒక యూనిటీగా ఉండి ఇప్పుడు ఒక మందిరమే నిర్మించుకోవడం కాదు, ఈ ఒక యూనిటీ ఉంది వాళ్ళకు సాగర్ సంఘం అని. ఒక రామాయంపేట మండలంలో మాత్రం వాళ్ళకి మంచి గుర్తింపు ఉంది. వారికి కూడా మేము ఎప్పుడు కూడా వాళ్ళ సహకారం మాకుంటుంది, మా సహకారం వాళ్ళకు ఉంటుందని తెలియజేస్తుంది. జై తెలంగాణ.